అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 మరొక సర్వే సంస్థ భారత్ పొలిటికల్ సర్వే అని ఒక సంస్థ ఈరోజు తన సర్వేని మన ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఎలక్షన్స్ దగ్గరవుతున్న కొద్దీ, 30 రోజులలోపు ఎలక్షన్స్ వస్తున్న కాలంలో వీళ్ళిచ్చిన సర్వే బ్రహ్మాండమైన మెజార్టీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అని చెప్పి ఈ సర్వే ఇవ్వడం జరిగింది. ఈ సర్వేలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 150 నుంచి 156 స్థానాలు, ప్రస్తుతం 151 స్థానాలు ఉన్నాయి కదా, 150 నుంచి 156 స్థానాలని కైవసం చేసుకోబోతుందని ఈ భారత్ పొలిటికల్ సర్వే ఇది సర్వే చేసి ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ సర్వే చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అక్కీ మాలిక్ ఈయన పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేశారు. ఈయన అక్కీ మాలిక్ అనే పొలిటికల్ కన్సల్టెంట్, ఇతని ఫోటో కూడా మీరు చూడొచ్చు. ఆయన 14/2024 వరకు ఆయన దాన్ని సర్వే చేశాము అని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. ఇక డీటెయిల్డ్ సర్వేలోకి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్సీపీ 54.2% ఓట్లతో తన 150 నుంచి 156 స్థానాలను కైవసం చేసుకోబోతుందని చెప్పి ఈ సర్వేలో చెప్పడం జరిగింది. 54.2% ఓట్లతో వైఎస్ఆర్సీపీ తిరిగి తన అప్రతిహత విజయాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పి ఈ భారత్ పొలిటికల్ సర్వే మనకి అందించింది. దీనిలో మెన్ ఓటింగ్ 45.6% వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఉమెన్ ఓటింగ్ రికార్డ్ పర్సంటేజ్ 62.0%, ఓటు చేసిన 100 మందిలో దాదాపు 63 మంది మహిళలు వైఎస్ఆర్సీపీకి ఓటు చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్స్కి 30 రోజులలోపున్నాం, సర్వే రిపోర్ట్స్ ఉండే కొంది పెరుగుతూ వస్తున్నాయి. ఇది 10 ఏప్రిల్ 2024 వరకు వచ్చిన సర్వే, భారత్ పొలిటికల్ సర్వే. ఈయన ఇచ్చిన అతను అక్కీ మాలిక్. ఇక ఎన్డీఏకి 42.9% ఓటింగ్ తోటి మెన్ వీళ్లలో 100 మంది ఓట్ చేస్తే 49% మెన్ ఓటింగ్ ఉంది. ఉమెన్ చాలా తక్కువ పర్సంటేజ్, 36.1% మాత్రమే ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీకి ఓట్ చేయబోతున్నారు అని చెప్పి ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అలానే అన్డిసైడెడ్ ఓటింగ్ ఇక్కడ 1.2% ఉంది. ఇక్కడ అన్డిసైడెడ్ ఓటింగ్ 1.2% ఉంది అండ్ వైఎస్ఆర్సీపీకి 54.2% ఉంది అండ్ ఎన్డీఏకి 42.9%. ఈ అన్డిసైడెడ్ ఓటింగ్ 1.2% ఎన్డీఏకి పోల్ అయినా సరే దెర్ ఈజ్ ఎడ్జ్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ కూటమి, 11% పైన మనకి కనబడుతుందండి. దెర్ ఈజ్ ఎ క్లియర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీ సాధించబోతుంది అని ఈ సర్వే చాలా ప్రస్ఫుటంగా మనకి కనబడుతుంది. ఇక డీటెయిల్డ్ ఎనాలిసిస్లోకి వెళ్ళినట్లయితే శ్రీకాకుళం నుంచి 10 సీట్లు అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లయితే ఇది విభజిత ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వేలాగా మనకి కనబడుతుంది. పాత శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం పూర్తి నియోజకవర్గాలు 10, దీనిలో వైఎస్ఆర్సీపీ 7 కైవసం చేసుకోబోతుంది, కూటమి 2 స్థానాలను కైవసం చేసుకోబోతుంది అండ్ హోరాహోరీ 1 స్థానంలో. తర్వాత విజయనగరం 9 స్థానాలు, విజయనగరం పాత ఉమ్మడి విజయనగరం జిల్లా మీకు కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ 8 స్థానాలను కైవసం చేసుకోబోతుంది అండ్ ఎన్డీఏ కూటమి అనగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి 1 స్థానంలో గెలవబోతున్నాయి. అండ్ క్లూష్వల్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం, విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విశాఖపట్నంలో 15 స్థానాలకు గాను 11 స్థానాలని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది అండ్ 4 స్థానాలు ఇక్కడ కొద్దిగా వైఎస్ఆర్సీపీకి తక్కువ ఎడ్జ్ ఉంటుందని చెప్పి లాస్ట్ సర్వేలో అనుకున్నాం. కానీ ఈ 10 ఏప్రిల్ తీసుకున్న ఈ సర్వేల్లో 11 స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి
ఈ భారత్ పొలిటికల్ సర్వే మనకి నిరూపిస్తుంది. అండ్ కూటమికి కేవలం 4 స్థానాల్లోనే విజయం చూపిస్తుంది. అండ్ వెరీ క్రూషువల్ డిస్ట్రిక్ట్ తూర్పుగోదావరి తీసుకున్నట్లయితే 19 నియోజకవర్గాలు తూర్పుగోదావరి డిసైడ్ అయితే రాష్ట్రంలో ఆ పార్టీ విజయం సాధించి ఆ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి కనబడుతుంది. ఈ బీపీఎస్ భారత్ పొలిటికల్ సర్వే రిపోర్ట్ ప్రకారం 19 స్థానాలకు గాను 16 స్థానాల్లో కంప్లీట్ విక్టరీ, మోర్ దాన్ 85% కంప్లీట్ విక్టరీని ఈ తూర్పుగోదావరి జిల్లాలో సాధించబోతుంది. 2 స్థానాలను మాత్రమే మిగతా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. 1 స్థానంలో హోరాహోరీ పోరాటం ఉంది. పశ్చిమ గోదావరి తీసుకున్నట్లయితే 15 స్థానాల్లో 13 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి. ఇంతకుముందు విభజించక ముందు పశ్చిమ గోదావరి సర్వే, విభజించక ముందు పశ్చిమ గోదావరి జిల్లా యొక్క రిపోర్ట్ని మీకు అందిస్తున్నాను. 15 స్థానాల్లో 13 స్థానాలు వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, 2 స్థానాల్లో కేవలం ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది. ఇక కృష్ణా జిల్లాకి వచ్చినట్లయితే 16 స్థానాల్లో 14 వైఎస్ఆర్సీపీకి, 2 కూటమి అభ్యర్థులకి ఈ సర్వే సూచిస్తుంది. అండ్ గుంటూరు 17 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు కంప్లీట్గా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది. అండ్ 3 స్థానాల్లో ఇక్కడ కూటమి అభ్యర్థులు, అండ్ 1 స్థానం ఇక్కడ హోరాహోరీగా ఉన్నట్టు కనబడుతుంది. అండ్ ప్రకాశం జిల్లా 12 స్థానాల్లో 11 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది. కేవలం 1 స్థానంలో మాత్రమే ఇక్కడ కూటమికి ఎడ్జ్ కనపడుతుంది. అండ్ నెల్లూరు 10కి 10 స్థానాలు, గతంలో 2019 కూడా ఇక్కడ 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అండ్ కడప కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. కడప జిల్లాలో కంప్లీట్గా 10కి 10 స్థానాలని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అండ్ కర్నూలులో 14 గాను 13 శాసనసభ స్థానాలని ఇది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. 1 కూడా హోరాహోరీ పోరాటం ఉంది, అది కూడా వైఎస్ఆర్సీపీలోకి జమ అవుతుందేమో చూడాలి. అండ్ అనంతపురం, నార్మల్గా అనంతపురం కొంచెం టీడీపీకి ఎడ్జ్ ఉంటా ఉంటుంది, కానీ లాస్ట్ టైము ఇక్కడ నుంచి 2 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఉరవకొండ నుంచి పయావల కేశవ్, అండ్ హిందూపురం నుంచి బాలకృష్ణ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు 12 స్థానాలు తిరిగి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటూ ఇందులో కూటమి గెలిచే వాటిలో కూడా 1 నియోజకవర్గంలో హోరాహోరీ కనపడుతుంది. ఇది వైఎస్ఆర్సీపీ స్థానంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెబుతుంది. అండ్ లాస్ట్ చిత్తూరు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలని ఇది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. 1 నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు, అండ్ 1 హోరాహోరీగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఈ సర్వే రిపోర్ట్ మనకి 10/4/2024 కనపడుతుంది. అండ్ ఎంపీ సీట్స్ని 21 నుంచి 23 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ క్లియర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించబోతుందని చెప్పి ఈ సర్వే చెబుతుంది. ఈరోజు మనం ఈ సర్వేని ప్రొజెక్ట్ చేస్తుంది భారత్ పొలిటికల్ సర్వే. ఇతను అందించిన వ్యక్తి, ఇది మా సొంత సర్వే కాదండి, మేము మీకు అందిస్తుంది అక్కీ మాలిక్ అనే పొలిటికల్ కన్సల్టెంట్ ఇచ్చిన సర్వేని ప్రజా చైతన్యం ఛానల్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.